वेलकम टू वर्ल्ड टुडे चैनल वीडियो कच्चे लाइक शेयर चयी सब्सक्राइब चयी अति रेंडो प्रपंच युद्ध समय और रोज जापान प्रधानमंत्री आ देश प्रजलनु उद्देशिंची मन सैन्यानिकी आहार कोरत एर्पडिंदी कावुन प्रजलु एवरु रेपटि नुंची मन देशंलो कोडिगुड्लु कोनवद्दु अनि प्रकटिंचारु अला आयन प्रकटिंचगाने देशंलो षापुल मुंदु पेद्द क्यू लैन्लु कनिपिंचायि आ क्यू लैन्लु గుడ్లు కొనడానికి కాదు ప్రజలు తమ దగ్గర ఉన్న గుడ్లను తిరిగి షాపులకి రిటర్న్ చేయడం కోసం వచ్చారు అది దేశభక్తి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా చేతిలో ఓటమి తర్వాత జపాన్ ప్రజలు అమెరికాలో తయారైన సూది కూడా కొనలేదు అది పట్టుదల అంటే ఇదే దేశభక్తి పట్టుదల మనం చూపించలేమా మన సైనికులు సరిహద్దులో వారి ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు వారిలో అనేక మంది రోజు ప్రాణాలు కోల్పోతున్నారు మరి మనం ఏం చేయలేమా చైనాకు చెందిన గవర్నమెంట్ న్యూస్ పేపర్ గ్లోబల్ టైమ్స్ మన దేశంలో చైనా వ్యతిరేకత గురించి రెండు సందర్భంలో ఏం రాసిందంటే భారతదేశ ప్రజలు ఊరికే హడావుడి చేస్తారు కానీ చివరకు రేట్ తక్కువగా వచ్చే చైనా వస్తువులే కొంటారు రెండవది చైనా వస్తువుల తర్వాత బ్యాన్ చేద్దరు కానీ ముందు మీకు వీలైతే 30 కోట్ల మంది యూజ్ చేసే మా టిక్ టాక్ ను బ్యాన్ చేయండి చాలు చూద్దాం అంటే మన ప్రజల మీద వారి దేశభక్తి మీద వారికి ఉన్న నమ్మకం అలాంటిది మన దేశంలో కల్నల్ సంతోష్ బాబు లాంటి వీరుల మరణాలకు విలువ లేదా మన దేశ గౌరవాన్ని నిలిపేలా మన సైనికుల పరుషాన్ని చూపేలా మనం అడుగు వేసే సమయం వచ్చింది కాబట్టి చైనా ప్రొడక్ట్స్ ని యాప్స్ ని బ్యాన్ చేద్దాం మనం ఎలాగో సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయలేం కనీసం మన చేతుల్లో ఉన్న ఈ పనైనా చేయలేమా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మన కోసం వారి భార్య పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలి గడ్డ కట్టుకుపోయే చలిలో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న మన సైనికుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి చైనా సరిహద్దుల్లో అమరులైన 20 మంది సైనికులకు అసలు నయనాలతో నమస్కరిద్దాం ఈ వీడియో కొంతమందితోనైనా చైనా యాప్స్ ను డిలీట్ చేయించాలని కోరుకుంటున్నాను అసలు మనం వాడే చైనా యాప్స్ ఏవేవో లిస్ట్ చేస్తాను మీ ఫోన్లో కనుక ఉంటే త్వరగా డిలీట్ చేసి భారతదేశం మీద మీకున్న ప్రేమను తెలియజేయండి